దేశ రాజకీయాల్లో దివంగత కాక వెంకటస్వామి చెరగని ముద్ర వేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని చెప్పారు. కాక బాటలో ఆయన కుటుంబ సభ్యులు నడుస్తూ లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో దివంగత కాక వెంకటస్వామి కృషి ఎంతో ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందని చెప్పారు. ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ ను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తొస్తారని తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్. అంబేద్కర్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని చెప్పారు. సరోజా వివేక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని చెప్పారు సీఎం. ఈ సంవత్సరం 1000 కోట్లు లాభాలు అర్జించడం, వచ్చే సంవత్సరం 2000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నాం. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3000 మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్లకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని అందరిని కూడా ఒక ధైర్యంతో కష్టపడితే మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలన్నారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని కృషి చేస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు రేవంత్. ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పూర్తి పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం దివంగత కాకా స్ఫూర్తితో పేద ప్రజలకు మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు ఆయన కుటుంబ సభ్యులు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. కాలేజీ గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ హిస్ ఏదైతే వారు ఆలోచన చేస్తున్నారో, ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలి ఇక్కడ. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బీద ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ రావాలని ఇంతకుముందు మా కరెస్పాండెంట్ గారు చెప్పినట్లు మా ఆటో డ్రైవర్ చిల్డ్రన్ కూడా మా దగ్గర పనిచేస్తారు. వారు సెకండ్ స్టేట్ ర్యాంకర్ వచ్చింది. మై ఫాదర్ సర్టన్లీ హ్యాడ్ హిస్ డ్రీమ్ కెప్ట్ లైఫ్ అండ్ వీ ఇంటర్నలీ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ద స్ట్రగుల్ ఫర్ తెలంగాణ విచ్ హీ టుక్ ఇన్ 1969 వెన్ హీ టుక్ ద బుల్లెట్స్ ఆన్ హిస్ హెడ్ వెన్ పీపుల్ నెవర్ న్యూ హౌ లాంగ్ హీస్ గోయింగ్ టు సర్వైవ్ అట్ దట్ టైమ్ వీ వర్ ఇన్ స్కూల్ వీ వర్ చిల్డ్రన్. ఇక్కడ చదివిన చాలా మంది పాలిటీషియన్స్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇక్కడ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అంతా బీపీఎల్ ఫ్యామిలీసే. అందరికీ 40% స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 60% వారు వారి దగ్గర నుంచి పే చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా పే చేయలేని బీద పరిస్థితి మా స్టూడెంట్స్ది. అందువలన వి హావ్ పుట్ అన్ ఆఫర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. 80% ఎవరైతే మార్క్స్ తెచ్చుకొని మాకు ఇస్తారో వారికి ఫ్రీగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ తరఫు నుంచి బహుమతిగా ఇస్తున్నాము. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్, వంశీ కృష్ణ అటెండ్ అయ్యారు. అంబేద్కర్ కాలేజీలో చదవడం గర్వంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు. ఆయనకు ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ కింద మా దగ్గర పెట్టుకుని ప్రజలకు సేవలు ఎల్లకాలము చేస్తామని, ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ప్రత్యేకంగా ఈరోజు మళ్ళొకసారి అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ, ప్రత్యేకంగా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించిన యావత్ తెలంగాణ కూడా మా నాన్న చేసిన సేవల గురించి గుర్తుంచుకొని మేము ప్రజల ఎల్లప్పుడూ సేవలుండి వాళ్ళకు ముంగడు తీసుకెళ్తూ కాన్స్టిట్యూన్సీలో కూర్చొని ప్రజలకందరికీ ఉన్న కష్టాలు ఏమునే దూరం చేయనీకి ఎల్లప్పుడు చేస్తామని మళ్ళొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఆయన కుటుంబ సభ్యులు. స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల లీడర్లు వెంకటస్వామి సేవలను గుర్తు చేసుకున్నారు.